నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ న్యూస్ మంత్రి కేటీఆర్ తాజాగా మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు గ్యాస్ సబ్సిడీని ఎత్తివేసి కంపెనీలకు ప్యాకేజీలు ఎత్తిపోస్తారా అంటూ ఎద్దేవా చేశారు నాలుగు వందల రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం పదకొండు వందల రూపాయలు దాటి ఇంకా పెరుగుతూనే ఉందన్నారు ఆయిల్ కంపెనీలకు కాదు ఆర్థికంగా నష్టపోయిన ఆడబిడ్డలకు స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలని కోరారు ఈ క్రమంలోనే పేదలకు మళ్లీ కట్టెల పొయ్యి దిక్కైందని గుర్తు చేశారు పేదోడి పొట్టగొట్టి మళ్లీ చేతిలో పొగగొట్టం రాసుకొచ్చారు సిలిండర్ భారాన్ని మూడింతలు చేసి ఇప్పుడు మూడు సిలిండర్ల జపం చేస్తారా అంటూ మంత్రి ప్రశ్నించారు ఈ క్రమంలో ఆయిల్ కంపెనీలకు కాసుల పంట కురుస్తుండగా కామన్ మ్యాన్ గుండెల్లో మాత్రం గ్యాస్ మంట కొనసాగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఆయిల్ కంపెనీల నష్టాలు తప్ప ఆడబిడ్డల కష్టాలు వినిపించవా అంటూ కనిపించవా అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ విమర్శించారు